నమస్తే, నా పేరు బివిఎస్ రవి. ఇతని పేరు తేజస్ అచ్చ. నమస్తే. ఈయన పేరు జాంబీ వర్మ. ప్రశాంత్ వర్మ. ఇతని పేరు కూడా తేజస్ అచ్చ. అన్న ఎందుకైనా మళ్ళీ చెప్తావు? నువ్వు మా 100 సార్లు చెప్తావు. ఏంటది? నా పేరు తేజస్ అచ్చ, నా సినిమా ఇష్కు, నా పేరు తేజస్ అచ్చ, నా పేరు ఇష్కు చెప్పి చెప్పి అంటే ఇంకా మమ్మల్ని కంపల్సరీ చూడకపోతే జగ్గా స్టేడియం, ఇంటికి వస్తాడేమో, ఇంటికి దర్శనం చేస్తాడేమో. ఈ పబ్లిసిటీ అడుగుతాం. ఈ మధ్య ఆర్టిస్ట్ గా మరి సో అందుకు నోటి దోల సినిమా పిచ్చున్న ప్రతి వాడు నేను డైరెక్టర్ అవుతా, రైటర్ అవుతా, కెమెరామెన్ అవుతా, ఇంకోటి ఏదో ఎడిటర్ అవుతా, లేదా ఏదో ఒకటి ముందు బస్సు దిగి తర్వాత ఏదో ఒకటి అవుదాం, ఒక్క సినిమా ఇండస్ట్రీలో అవుదాం అనుకుంటాడు. కానీ ప్రతి వాడికి ముందు యాక్టింగ్ బ్రెయిన్ లో స్టాంప్ పడుతుంది సినిమా అంటే. రూపాయి కూడా పక్కన వాడి మీద పెట్టుబడి పెట్టలేదు. మొన్నే జాంబీ రెడ్డిని మా మీద పట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు ఎంత పెట్టారు తెలియదు కానీ మా జేబులో అంతా పీకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం తొందర అవుతుందని ఇష్క వెంటనే సౌరవ్ గారు, ఎన్ఐ ప్రసాద్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ కదా, తమిళ్లో విజయ్తో, ఎక్కడేమో వెంకటేష్ గారు, నాగార్జునతో, చిరంజీవి గారు. సరే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ కదా, వీళ్ళని నువ్వు బొట్లు వేసావా లేకపోతే ఇతను ఎదిగే కుర్రాడు, ఇతన్ని మనం వాడితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ ఇతనితోనే లాస్ట్ నెక్స్ట్ 3 ఫిలిమ్స్ సైన్ చేద్దాం, లాంటివి ఏమన్నా సెట్ చేసావా? రెండోదే జరిగిందన్న, ఇది నెక్స్ట్ 3 సినిమాలు ఇంతనే అన్న. సరే మీ స్టైల్లో చెప్తా. పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూడో సినిమా కరెక్ట్, మూడో సినిమా సుస్వాగతం. ఇది నా మూడో సినిమా, నాకు సుస్వాగతం అవుతుందంట. అగ్ని చౌదరి గారి సుస్వాగతం, మా నాని అన్నది మూడో సినిమా, భీమిలి కబడి చెట్టు, అగ్ని చౌదరి గారు. ఇంకోటి ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చా ఇక్కడికి, పేమెంట్ ఇవ్వలేదు, నన్ను ఒక్కనే మాట్లాడుతున్నాడు, మాట్లాడుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు వర్క్ కదా తీయస్ అంటే మొన్న ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, సెలబ్రిటీ కావాలి, బాగా మాట్లాడే వాళ్ళు కావాలి అంటే లాస్ట్ క్రాక్ లో నోటి తోలం వాళ్ళు ఉంటే కనుక ఇష్కు ఒక పెట్టారు కదా టైటిల్, మళ్ళా మన ఎందుకు ఇష్క అని ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిన ఇష్కు ఉగాది కదా, అతను ఎవరు అంటున్నాను నేను ఇప్పుడు అడిగారు చెప్తే కాదన్నా స్టోరీ, ఇది నాట్ లవ్ స్టోరీ అన్న, ఇది నాలాంటి తెలుగు ఇంగ్లీష్ లో నాలుగు అడుగుతాను. నాట్ లవ్ స్టోరీ సినిమా పేరు ఇష్కు, క్యాప్షన్ అంటే నాట్ లవ్ స్టోరీ అందరికి అర్థం అవుతుంది, ఇంగ్లీష్ నార్మల్ కూడా అర్థం అవుతుంది. మా రోజుల్లో సినిమా పేరు ప్రేమ, ఇది ప్రేమ కథ కాదు అని మా అర్థం. అది ఎందువల్ల కాదు, అది అలా కొత్తగా ఏదో చెప్పాలి కదన్నా. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి, నేనే ఆడియన్స్ సార్, నేను ఆడియన్స్, నువ్వు నగిలిపచ్చు సినిమాకి వెళ్ళాలి, ఇష్కు నాట్ లవ్ స్టోరీ, నేను ఎందుకు వెళ్ళాలి సినిమా చెప్తా. ఫస్ట్ ఫోర్మోస్ట్ రీజన్ తేజస్ అజ్జ, నెక్స్ట్ నెక్స్ట్ కొత్త సినిమా చూద్దాం అనుకుంటే అంటే న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మామూలుగా లవ్ స్టోరీలు ఉంటాయి లేదా అలా చూడకండి సార్, మీ సినిమా లవ్ స్టోరీ సార్ ఆల్మోస్ట్ మొన్నటి వరకు మీదే కదా సార్ మాట్లాడాను, పడి మీద పడి ఏదో అంటే ఎక్స్పీరియన్స్ అన్న, ఒక వెరైటీ కైండ్ ఆఫ్ కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా మన తెలుగు సినిమాలో ఈ పాయింట్ తో ఎప్పుడు చేయాలి అంటే
యూజువల్ గా జనాలు అందరు చూసారు అందరూ ఇదే చెప్తారులే అనుకోవచ్చు. ఇది పాయింట్ అన్న ఇట్లీస్ట్ కొద్దిగా ఇప్పుడు ఇష్క అంటే లవ్ స్టోరీ అనుకుంటాను ఏమో అమ్మాయి ప్రేమించుకుంటారు మొన్నే సినిమా వచ్చింది లవ్ స్టోరీ అంత ముందు వారం అలా కాదు అలా కాదు అలా కాదు అనేది ఇప్పుడు జాంబీ రెడీలో జాంబీస్ కమర్షియల్ ఫ్యాక్షన్ అలాగైతే కలిపి ఇష్క్ కూడా అలాంగ్ విత్ లవ్ స్టోరీ ఇంకొకటి ఏంటి నాట్ ఏ లవ్ స్టోరీ అంటే ఏంటి ఏంటి ఆ జానర్ రైట్ అదేంటంటే అన్న సిగ్గుపడలా జోకి అదేంటంటే వన్ లైన్ లో పాయింట్ ఏంటంటే చెప్తాది ఒక అబ్బాయి అమ్మాయి బర్త్డే కూర్చునే సరదాగా వెళ్తూ ఓ రొమాంటిక్ సిచ్యువేషన్ లో చోటు కారాపి ముద్దు పెట్టుకుందాం అదే అంటే నీకు తెలిసే ఉంటుంది బాగా నాకా సార్ అది మీరు సినిమా చూడాలి సార్ సరే ఆ పాయింట్ కి వచ్చే పడి అది నేను కాదు సార్ పాపం తను తీసుకుంది తను తీసుకుంది సార్ చాలా సంతోషం అంటే టేకుల్ తిన్నా చాలా ఫోర్స్ చేసాడు కిస్సింగ్ కావాలని అయ్యే బాబాయ్ అనుకుంటారు ఇది ఎవరెవరితో కిస్సింగ్ అన్న నీకు తెలుసు నా రియాలిటీ ఏంటో నీకు తెలుసు రియాలిటీ ఏంటో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అది అక్కడ ఏం జరిగింది అక్కడ నుంచి సిచ్యువేషన్ ఎలా మారాయి ఆ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అదంతా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ పేస్ లో ఉంటది అన్న యాక్చువల్లీ నీకు చెప్పలేదు కానీ మా ఫ్రెండ్ ఒకటి క్యాస్ట్ సేమ్ సీన్ జరిగింది సార్ మీరు చెప్పకండి బట్ ఐ కుడ్ అంటే లైక్ చెప్పకుండా మిగతాది అంతా చెప్పు ఇట్ ఈస్ వెరీ ఆ సిచ్యువేషన్ మనం ఇమాజిన్ చేసుకుంటే మనం చాలా భయం వేస్తుంది చాలా ఇది అనిపిస్తుంది లవ్ స్టోరీ అంటే సీరియస్ థింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది నిజంగా ఏం తెలియదు సినిమా మలయాళం సినిమా చూడాలి నేను థియేటర్లో వస్తున్నావు అనుకో థియేటర్లో చూసినప్పుడు నేను ఆమె ఫాదర్ ఈజ్ ఎ హస్బెండ్ వీరస్సన్ ఇప్పుడు ముగ్గురుమే మూడు రకాల మెన్ మూడు రకాల సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు నా కూతురు లాంటి పొజిషన్లో ఉంటే నాకేంటి లేకపోతే నా కొడుకు లాంటి పొజిషన్లో ఉంటే నాకేంటి ఇప్పుడు తను రేపొద్దున ఏంటి ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు నేను మా వైఫ్ వెళ్తే ఏంటి పొజిషను తెలుసు కదా మీరంతా పాత జనరేషన్ కాబట్టి కొడుకు కూతురు అంటున్నారు మా జనరేషన్ అందరికి అయిపోయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ సో సమ్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది నేను డైరెక్ట్ కనెక్షన్ చెప్తున్నాను ఏంటంటే ఆడియన్స్ అన్నది చెప్తాను హస్బెండ్ అండ్ వైఫ్ వాచింగ్ ద ఫిల్మ్ దే ఫీల్ ఇఫ్ వ్యూఆర్ ఇన్ సచ్ వల్నరబుల్ సిచ్యువేషన్ వాట్ విల్ హ్యాపన్ ఇప్పుడు అందరికి పాజిటివ్ గా ఈజీగా బయటపడిపోయే పొజిషన్ ఉండదు కదా ఇప్పుడు ఎవడో బండి ఆపుతాడు రావచ్చు దయ్యం రావచ్చు భూతం రావచ్చు యానిమల్ రావచ్చు రౌడీలు రావచ్చు పోలీసులు రావచ్చు అంతకుండా రావచ్చు ఏదైనా ఎందుకంటే ఐ విల్ టెల్ యూ ద వల్నరబుల్ సిచ్యువేషన్ లవర్స్ వెళ్తే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తారు కదా నువ్వు కూడా ఏంటి మామూలుగా స్ట్రైట్ జాండ్ సినిమాలు ఏం చేయవా అన్ని ఇలా పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తావు ఇలాంటి సినిమాని అంటే ఇప్పుడు మామూలు లవ్ స్టోరీలు అందరు హీరోలు చేస్తున్నారు కదా లేకపోతే మామూలు యాక్షన్ సినిమాలు అందరు హీరోలు యాక్షన్ ఎలాగో అది చేయడానికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకుని మనకు కుదిరినంతలో చేసుకోవటమే ఇది కానీ జాంబీ రెడ్డి డెఫినెట్ గా ఆడియన్స్ అందరికి అయితే ఒక నమ్మకం అయితే వచ్చింది సాంగ్స్ మహతి స్వరసాగర్ మణి శర్మ గారు అబ్బాయి అదేంటో మనం మాట్లాడుకునే వాళ్ళం కదా జాంబీ రెడ్డి షూటింగ్ జరిగేటప్పుడు కోయిన్సిడెన్స్ దానికి అప్పటికి ఇంకా ఇష్క్ అయినా నేను అనుకోలేదు నేను ఒక 300-400 సార్లు విన్న పాట వాటర్ బ్యూటీ ఒకటి భీష్మాలో నుంచి తర్వాత ఇంకో సాంగ్ సింగిలే ఎన్నోసార్లు విన్నా రిపీట్ మోడ్లో కరెక్ట్గా అది అవ్వగానే సాగర్ గారు మా సినిమా చేయడం జరిగింది ఇంతకీ మా ఆనందం అదికే సాంగ్ విన్నారా ఎందుకేం లేదు
నచ్చిందా? నేను శ్వాస సాగర్ గురించి చెప్తాను ఆలోచిస్తాను, ఎందుకంటే సింగిలర్ అడిగి మింగిలే పాట ఇప్పుడు నేను వేరే మా సిట్టింగ్ ఇల్లు మనశమ్మ గారి దగ్గరికి భీష్మ గురించి మాట్లాడుతాం. ఆ కాదు, ఆ పాట స్వరసాగర్ గురించి మాట్లాడు. ఓకే, అయితే ఓకే. స్వరసాగర్ ఒక ఫెసిలిటీ ఉంది తెలుసా నీకు? ఏంటది? వాళ్ళ నాన్నగారు మనిషమ్మ గారు కదా. అవును, ప్రతి పాట తండ్రికి చూపిస్తాడు. అవును, అతను సెలెక్ట్ చేసి ఉంటుంది బాగుందిలేదు అని ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి పాటకి, లేకపోతే ఆయన సెలెక్షన్ ఉంటుంది పాటకి. డెఫినెట్లీ యంగ్ బాయ్, అవును, సాగర్ ఇస్ అన్ యంగ్ బాయ్. చాలా తక్కువ మందికి అలాంటి ఒక చెక్ పాయింట్ ఉంటుంది పాట చేసాం లేకపోతే క్రియేటివిటీ. ఇప్పుడు తను సినిమా చేశాడు అనుకో, తనకు ఒక చెక్ పాయింట్ ఉంది అనుకో విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇది బాగాలేదు అని తనకు చెప్పగలదు మా మాటలు లేకుండా. ఇప్పుడు ప్రొడ్యూసరు లేకపోతే ఎడిటరు ఇంకోళ్ళు ఎవరో చెప్పలేని కూడా నేను చెప్పగలదు. దట్స్ ఆల్వేస్ ఎ ఫెసిలిటీ విత్ స్వరసాగర్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీవు అవతల వాళ్ళకి ఎంత ఫెసిలిటీ ఇస్తావు అంటే నీకు అన్ని సలహాలు ఇచ్చే ఫెసిలిటీ ఇస్తావు. దట్స్ యాక్చువల్లీ గుడ్ మన రవితేజ గారి ఫిలాసఫీ కదన్నా, ఎవరికి అడ్వైస్ ఇవ్వకు, మూడు అడ్వైస్ తీసుకోకు. అవును, ఆ అడ్వైస్ తీసుకున్నా, ఆయన అడ్వైస్ కూడా తీసుకోకూడదు అని అడ్వైస్ తీసుకున్నాం. కెమెరామెన్ శామ్ కే నాయుడు గారు, నన్ను చిన్నప్పుడు చూడంలో షూట్ చేశారు ఆయన, అప్పుడు చూస్తున్నాను. తర్వాత చెప్పు గౌరవంగా. శామ్ గారు చూడాలనుంది చేశారు, తర్వాత ట్యాగూర్ లో మళ్ళీ ప్యాచ్ వర్క్ చోటా గారు ప్యాచ్ చేశారు. అవును, చూడాలని కూడా చూడ, దానికి ప్యాచ్ మధ్యలో శామ్ గారు వచ్చి హీరో తీసేటప్పుడు మాది జరుగుతుండే. సినిమాలో ఈ అమ్మాయి రేపటి నుంచి దిగుతాంది. రేపటి నుంచి మేమిద్దరం కలిసి ప్రమోషన్స్ చేయబోతున్నాం. అంటే అదే నా, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మచ్చరావు గారు వెళ్తే పెడదాం అన్నారు. ముద్దే బాబు అమ్మాయి ఉంటే అమ్మాయితో మాట్లాడతారు, మళ్ళీ మనకే ఉండదు ఇక్కడ. ఫస్ట్ నేను చేయాలి. ఆల్రెడీ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ అదంతా చాలా బాగుంది. ఆల్రెడీ యు గైస్ ఆర్ సూపర్ హ్యాపీ విత్. అవును సార్, మా సాటిలైట్ డిచ్ లే మాకు మోర్ దెన్ వాట్ వి హావ్ మేడ్ ఫిల్మ్ విత్, వాట్ వి హావ్ ఇన్వెస్టెడ్, దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్ సాటిలైట్ డిష్ లో. ఇప్పుడు థియేటర్లు కూడా బాగా జరుగుతుంది. సో ఆ కంఫర్ట్ సిచ్యువేషన్ లో ఉన్నామని కాబోలేమో. మరి మా ప్రొడ్యూసర్స్ మరి మంచి మంచి వాళ్ళని పెట్టి పబ్లిసిటీ చేయించుకో, మాతో ఫ్రీగా ఎందుకు చేయించుకోవటం? ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ చాలా మంది ప్రొడ్యూసర్లు ట్రై చేశారు ఈ రైట్స్ తెచ్చుకుని చేద్దామని. ఐ థింక్ నేను విన్నది ఏంటంటే హిందీలో అమీర్ ఖాన్ వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమా, అమీర్ ఖాన్ గారి అబ్బాయి లాంచ్ అవుతున్నాయండి ఈ సినిమా. సో డెఫినెట్ గా ఒరిజినల్ లో కంటెంట్ ఉంది కాబట్టి అమీర్ ఖాన్ లాంటి ఆయన కూడా. సో ఆయనకు కూడా నేను బ్రేక్ ఇవ్వబోతున్నాను అమీర్ ఖాన్ గారి అబ్బాయి. ఆటోమొబైల్ షాప్ ఏదో ఉంది వీళ్ళకి, సో బ్రేక్ లో వేస్తా ఉంటాడు. తమిళ్ కి ఇచ్చేసాం, కన్నడకి ఇచ్చేసాం, హిందీ ఒకటి ఆగాం. ఎందుకంటే ఇచ్చేసేయంటే మలయాళంలో ఇవ్వాల్సింది అందరికి. లేదు లేదు, మా సినిమా డబ్బింగ్ అదే మనకి తమిళ మార్కెట్ గురించి తెలియదు నీకు. ఎట్లా వాళ్ళకి ఏమో తెలిసింది? లేదు, తమిళ బాగా ఆడటం వల్ల జాంబీ రెడ్డి కూడా బాగా వాళ్ళకి. నువ్వు చెప్పుకుంటావు నేనే కదా సమంత గారి బ్రేక్ ఇచ్చింది అని వాళ్ళకి, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి తెలుసు. సో అందుకని చెప్పి తమిళ్లో మలయాళంలో కూడా రిలీజ్ అవ్వబో, మలయాళీ చీ కన్నడలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. అర్జెంటీ మలయాళం రిలీజ్ చేసి ఇంకేమన్నా స్టార్ కాస్ట్ అంటే మీకు సినిమా గురించి తెలుసు కదన్నా, ఇట్ ఇస్ డ్రామా బిట్వీన్ 4-5 క్యారెక్టర్స్. సో రవీంద్ర విజయ్ గారిని మన తమిళ్లో చాలా పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మన ఆచార్యులు చంద్రు గారితో కూడా చేస్తున్నాడు, అతను విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. లియానా అని ఒక మలయాళం పెద్ద యాక్ట్రెస్, ఒక ఆవిడ ఆవిడ పెద్ద క్యారెక్టర్ ప్లే చేశారు. ఎంపతిగా అనిపిస్తుంది. షీ హ్యాస్ దట్ హోమ్లీ ఫేస్. నువ్వు ఆల్రెడీ హోమ్లీ దిగిపోయావు ప్రతి ఇంట్లోకి. అంటే ఎంపతిగా అనిపిస్తే యాక్టర్స్ ఎప్పుడు కూడా పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ ఇమీడియట్లీ. వైజాగ్ లోనా హైదరాబాద్ లోనా తిరుపతిలో ఎక్కడ తీసారు సినిమా? వైజాగ్ ఒక 15 రోజులు చేసామన్నా, మిగతా హైదరాబాద్ షెడ్యూల్ చెప్పు ఎక్కడ తీసారు జనాలు. నైట్ షిఫ్ట్
సరే వైజాగ్ లో ఎక్కువ భాగం చేయడం జరిగిందన్న వైజాగ్ లో షూటింగ్ చేశాం అంటే కేవలం ఇది పబ్లిసిటీ కాబట్టి మనం డిసిప్లిన్ గా ఉంటే జనం మన వైపే చూస్తారు నోటి దోలతో వాగితే ఏంటి కరెక్ట్ ఉంటారని చెప్పే తప్ప కెమెరాస్ ఆఫ్ చేస్తే మన మీద ఎక్కేస్తావుగా అది నిజమే అన్న కానీ ఇప్పుడు వాళ్ళతో కమెంట్స్ లో ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు అనవసరమైన గొడవ అది సో ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడం దట్ టు యువర్ సెకండ్ ఫిల్మ్ కరెక్ట్ సార్ థర్డ్ ఫిల్మ్ కరెక్ట్ సార్ సో ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే మీరు ఒకటి గమనించాలి సార్ సురేష్ బాబు గారితో చేశాను సో ఎన్ని ప్రసాద్ గారితో నేను చిన్నప్పుడు వసంతం చేశాను వసంతం సినిమాలో అందరిలో ఉండే సార్ చిన్నప్పుడు అందరితో సినిమాలు చేసావు కదా సాఫ్ట్ గా కెమెరా ఆఫ్ చేస్తే రౌండ్గా అదే అలా అలా జరిగింది ఎన్వి ప్రసాద్ గారితో చిన్నప్పుడు వెంకటేష్ గారి వసంతం చేయడం జరిగింది ఆల్రెడీ ముందు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 7 ఏళ్ళ తర్వాత చేస్తున్నారు నా సినిమా ఇది పెద్ద బ్రేక్ పెద్ద బ్రేక్ అంటే నాకు ఎక్కడ చాలా లక్కీ అండి చూడలేదు చాలా లక్కీ నాకు నాకు ఎక్కడ చాలా ఎక్సైట్మెంట్ అంటే ఆ ముందు వాళ్ళు తీసిన సినిమాలు కూడా ప్రతి సినిమా అన్లెస్ అంటే ఒక సోల్ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఆడియన్స్ కి నచ్చే సినిమాలు తప్పితే వాళ్ళు అసలు చేసింది లేదు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అసలు ఎప్పుడు లేదు సో డెఫినెట్ గా మంచి సినిమానే వస్తుంది అల్లేరు నుంచి లేకపోతే సినిమా చేయరు నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని పడితే ఓ వీఆర్ వాచింగ్ అపారావు గారు ఉంటాడు కదా తర్వాత డైరెక్టర్ పిండి పిలిచి చేసి 20 మందికి వినిపించి ప్రతి సీన్ ని బైసెక్ట్ చేసి డైసెక్ట్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అప్పుడు పాట వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే తెర మీద గెలిపించండి దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎడిటర్ కొత్త డైరెక్టర్ వరప్రసాద్ గారు అవునండి కొత్త కొత్త నీకంటే పంచుల రాజా తెలుసా ఆఫీసర్ అన్నట్టున్నాడా సరే కాదు జవాన్ కి సైరాకి వాడే ఇప్పుడు ఆర్బి చౌదరి గారు నీతో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా మళ్ళీ చిరంజీవి గారు ఉత్సాహంతో చిరంజీవి గారికి మంచి ప్రొడ్యూసర్లే సార్ చెప్దాం అనుకున్నా ఆయన అవకాశం ఏం జరిగిందంటే అంటే అది ఇందాక ఆయన అడుగుతుంటే చాలా హై ఫ్యాక్టర్ ఏంటంటే ఒక 7 ఏళ్ళ తర్వాత ఆర్బి చౌదరి గారు సినిమా చేస్తున్నారు అది ఇలాంటి సినిమా ఒకటి తెచ్చి చేద్దాం అనుకుంటున్నారు అంటేనే అది ఒక ఎక్సైట్మెంట్ కదా నాలుగు మంచి సినిమా అయితేనే చేయాలి లేకపోతే అవసరమే ఉంది ఆయన పెద్ద హీరోలతో ఇప్పుడు చిరంజీవి గారు లూసిఫర్ కి ఆర్బి చౌదరి గారే ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారే సో ఆ సినిమా ఉండగా ఇంకొక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారంటే డెఫినెట్ మంచి కాంటెంట్ నాకు కూడా చాలా గుర్తుంది జాంబీ రెడ్డి చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ తేజ చాలా ఫిల్మ్స్ వస్తూ ఉండేవి ఆ టైంలో సో అంత డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు సజెస్ట్ హిమ్ యు డోంట్ హ్యావ్ టు డూ జాంబీ రెడ్డి అనేది ఇట్ విల్ బి సమ్ బిగ్ ఫిల్మ్ అవుతుంది సో చిన్న చిన్నవి వద్దు అనే టైప్ ని సజెస్ట్ చేస్తాం అనమాట ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారో సో యూ కెనాట్ గో రాంగ్ సో ఆర్వి చౌదరి గారు ప్రూవెన్ అండ్ ఇష్క్ ఆల్రెడీ తమ మలయాళం సక్సెస్ఫుల్ ఫిల్మ్ సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇట్ కెనాట్ గో రాంగ్ అని చెప్పి ఇస్ వాట్ ఐ సజెస్టెడ్ అసలు కెమెరా ఫీల్ ఉండదు అండి వాడికి నీకు చాలా కంఫర్ట్ అయింది చాలా కంఫర్ట్ కెమెరాకి నేను అంటే ఫియర్ ఉండదు అన్న కెమెరాకి మర్చిపోయాను చాలా హీరోకి ఏదైనా స్టార్ ఇద్దాము అని అంటే కానీ ఏం స్టార్ ఇవ్వాలి అంటే మా కెమెరామెన్ ఏం పేరు పెట్టారంటే ఫేవరింగ్ స్టార్ అని పెట్టారు అసలు ఎంత పెద్ద వైడ్ షాట్ అయినా సరే రెండు కెమెరాలు ఉన్నా సరే రెండు కెమెరాలకి ఫేవరింగ్ ఇస్తాడు గమనించట్లు అప్పుడు తెలిసి బాగా గుర్తున్నది ఏంటంటే ఓబేబీ జరుగుతుంది అన్న ఓబేబీ షూటింగ్ ఇది మా కెమెరామెన్ కనిపెట్టారు అది ఓకే సో అబ్వియస్ గా నాతోనే చేస్తుంటారు కాబట్టి ఓబేబీలో సాంగ్ సమంత గారికి నాది జరుగుతారు నేను ఉన్నాం సమంత గారి సాంగ్ పక్కన నేను నుంచి ఉన్నాను అన్నమాట ఫ్రేమ్ లో అయితే రిచర్డ్ గారు రిచర్డ్ ప్రసాద్ ఆ మూల నుంచి ఆ మూల వరకు పెద్ద ట్రాలీ వేసి వెళ్తున్నాడు అనమాట అయితే సమంత గారు అబ్వియస్ గా ఫోకస్ పక్కన నేను ఉన్నా ఫ్రేమ్ లో ఇటు మొదలు పెట్టా సో సమంత గారు సెంటర్ కదా ఆవిడ మీద ఇటు మొదలు పెట్టా షార్ట్ అయ్యేపాటికి ఆయన ఆయన దాని నుంచి దిగిన అవుతున్నాడు దిగిన అవుతుంటే ఏంటని వెళ్ళి చూస్తే తేజం చూడండి తేజం చూడండి మొదలు ఏంటంటే షార్ట్ అప్ మొదలు పెట్టినప్పుడు ఇటు ఉన్నా ఎండింగ్ ఇటున్నా కెమెరా తెలిపింది ట్రాలింగ్తో పాటు దాంతో పాటు మెల్లగా ఎప్పుడు తిరిగామని తెలియకుండా ఎన్నో సినిమా తెలియదు అంటే టోటల్ లెక్కేస్తే టోటల్ లెక్కేస్తే హీరోగా థర్డ్ ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ పెద్ద అయిన తర్వాత కాకుండా ఓవరాల్ గా
శౌర్య కూడా ఉన్నాడుగా మల్టీ స్టార్ ఇది ఒక్కటి పెట్టండి సార్ 23వ తారీఖు మీరు ప్రపంచవ్యాప్త విడుదల థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి మీరు మీ ఫ్యామిలీ విత్ డాటర్ సినిమాకి వెళ్ళాలని కోరుకుంటూ ఆయన ఎలాగో ఆయన ఫ్యామిలీతో వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి నా సినిమా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి చూస్తే అని చెప్పే అవకాశం కూడా ఉంది చూస్తే అని చెప్పే అవకాశం అలా కాదు అండ్ ఐ యాక్చువల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ ఇది ప్రేమ కథ అనుకుని వెళ్ళిన వాళ్ళకి ప్రేమ కథే ప్రేమ కథ కాదు అనుకునే వాళ్ళకి బోనస్ కథ కూడా ఉంది ఇది నేను మలయాళం సినిమా చూశాను ఆల్రెడీ చెప్పింది ఎలా ఉంటుందా నమ్మకంతో చెప్తున్నా నేను సీరియస్ చెప్తున్నా ఇది ఎమోషనల్ ఓకే చెప్పేసి అంటే ఇప్పుడు లవ్ స్టోరీ వేరే అని సినిమా చేసినప్పుడు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఏంటో తెలుసా అమ్మాయి అబ్బాయి ఉంటారు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రాబ్లం వస్తుంది ఎలా సాల్వ్ చేసుకుని బయటపడతారు ఇదేగా లవ్ స్టోరీ అంటే ఒకప్పుడు నాన్న అమ్మ ఒప్పుకోలేదు లేదా డబ్బులు తేడా క్యాస్ట్ తేడా కంట్రీ తేడా ఇప్పుడు కొన్నాళ్ళు పోతే అబ్బాయి అబ్బాయి మధ్య ప్రేమ కదా అమ్మాయి అమ్మాయి మధ్య ప్రేమ కదా వస్తాయి కానీ మన సినిమాలో అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ కదా ఇష్యూ ఏంటి హౌ ది రిజాల్వ్ మనకు ఇన్ దట్ వే ఇట్స్ లవ్ స్టోరీ అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ సో యునిక్ దట్ ఇట్ కెన్ బి నాట్ ఎ లవ్ స్టోరీ కరెక్ట్ చాలా అన్కన్వెన్షనల్ గా ఉంటుంది ఈవెన్ క్లైమాక్స్ వరకు కూడా చాలా అన్కన్వెన్షనల్ మా క్లైమాక్స్ ఉంటదన్నా ఫస్ట్ డే చూడాలి ఫస్ట్ డే చూసి సెకండ్ డే కూడా అదే క్లైమాక్స్ సార్ మామూలు ఒకడున్నాడు హ్యాష్ ట్యాగ్ క్యాష్ అని దీపండి క్యాష్ అని దీప్ క్యాష్ అని దీపండి జాతి మాత్రం సో ఇలాంటి మనోడు కూడా వేస్తుంటాడు సెకండ్ కూడా అదే క్లైమాక్స్ కానీ మీరు ఫస్ట్ డే చూసి ఫస్ట్ డే చూస్తా ఆనందంగా ఉంటుంది డెఫినెట్ ఐ విల్ వాచ్ ఇట్ ఫస్ట్ డే అమ్మాయితో నేను సినిమా చూసాను తెలుగు చాలా బాగా చేశాడు అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్ నాకు బాగా నచ్చింది కెమెరా ఎక్కడ ఉండే అక్కడ ఉంటాడు కదా మనం కెమెరా తప్ప నిన్ను తప్ప కెమెరా ఇంకెవరూ క్యాప్చర్ చేసింది అసలు లేదన్నా శామ్ గారు కూడా కొంచెం పార్షియాలిటీ ఎక్కువ నా మీద సో వేరే వాళ్ళని పెట్టకుండా నన్నే సెంటర్ లో పెట్టేవారు వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఓ బేబీలో తేజ ఒకలా యాక్ట్ చేశాడు జాంబీ రెడ్డిలో ఇంకొకలాగా యాక్ట్ చేశాడు అంటే యూ కెన్ నాట్ డ్రా కంప్లీట్లీ డిఫరెన్స్ అలాగే ఇష్క్ లో కంప్లీట్ గా ఒక జానర్ డిఫరెంట్ మూడు మూడు జానర్స్ కూడా అసలు అంటే జానర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల తెలియదు తన పర్ఫార్మెన్స్ వల్ల తెలియదు హీ కుడ్ అంటే మనకి ఆ క్యారెక్టర్ అనిపిస్తాడు తేజనే చేసాడు అన్నట్టు అనిపించకుండా ఇంకో క్యారెక్టర్ అనిపిస్తాడు తేజ మీద ప్రేమతో ప్రశాంత్ వర్మ నేను తేజ సెగ పుట్టిచ్చేసాడు నేను మేము సినిమా మీద విపరీతమైన ప్రేమతో వచ్చి సినిమా చూడమని చెప్తున్నాం అంతకంటే ఎక్కువ ప్రేమ తేజ మీద ఉంది తేజ మీద ప్రేమ అనేది చెప్తే మన అబద్ధం అవుతుంది ఎందుకంటే తేజ మీద నమ్మకం యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హీరో జీవితాంతం జగ్గయ్య గారు గుమ్మడి గారు ఇద్దరు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అని సీరియస్ చెప్తున్నాను అలా ఇది కొంచెం దాయ ఎందుకంటే ప్రీవియస్ ఈవెంట్ లో నేను వాడతాగా మళ్ళీ అప్పుడు కూడా చెప్తాను ఫస్ట్ సినిమాలో ఒకటే కందని వస్తామండి ఎన్నో కథలు రాయగలం చెప్తాను కైకల్ సత్యనారాయణ గారి పేర్లు చెప్తా సినిమాలో ఒక సీన్ ఉంది ఏ ఈ సినిమాలో ఉంది పర్ఫార్మెన్స్ అయ్యప్ప సాక్షి అంతే నమ్మారు కదా సార్ అంటే కొన్ని ఏమవుతాయంటే మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తూ ఉన్నారు అనుకోమని కొన్ని ఎమోషన్స్ లో అప్పుడప్పుడు అన్న వస్తుంది అంటే నేను ఇప్పుడు హీరోస్ తో చూసి వాళ్ళతో పర్సనల్ లైఫ్ లో ఉండి ఆ తర్వాత తెర మీద యాక్టింగ్ చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఎడిటింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్కి సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంటుంది అంటే ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసినప్పుడు మనం టెక్నికల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఈజ్ ద టెంపో హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఇదే మనం చెక్ చేసుకుంటూ చూస్తాం బట్ ఆన్ ద థియేటర్ వి వాంట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అది థియేటర్ మన ఇప్పుడు జాంబీ రెడ్డి సినిమా తీసి థియేటర్లు అన్ని ఎడిటింగ్ రూమ్ అన్ని చెక్ చేసి సౌండ్ ఉందా ఎలివేషన్ ఉంది చెప్పి కరెక్ట్గా కాపీ వెళ్ళింది బయటకు వెళ్ళిన తర్వాత థియేటర్ సినిమా చూస్తే మనకంటే
చాలా ఎక్కువ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంటారు ఆడియన్స్ మనకి నవ్వరు అనుకున్న చోట నవ్వుతుంటారు. అవును, ఏది 100 సినిమాలు తీసిన తర్వాత కూడా అదే ఫీలింగ్. అవును, ఇక్కడ నవ్వుతారు అనుకున్నప్పుడు ఎవడు సైలెంట్ గా కరెక్ట్ అనుంటారు. అది దట్స్ అది ఎగ్జైటింగ్ తెలిసేప్పుడు మనం మన ఆర్ట్ ని జనానికి పంపించేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎగ్జైట్మెంట్ డెఫినెట్. ఇప్పుడు ఎవ్రీ టైమ్ వి నీడ్ నాట్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ దట్ డజన్ మీన్ దట్ వి నెవర్ కెన్ మేక్ ఫిల్మ్స్. ఒకసారి బికాస్ చేసి అన్ని బొమ్మలకి వాల్యూ ఉండదు, రెండు మూడు బొమ్మలు ఉంటుంది. అలాగే నువ్వు చేసే ప్రతి సినిమా బాగుంటుంది అనుకుంటుంది అండ్ బికాస్ యూ ఆర్ ఎ గుడ్ యాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ఫిల్మ్ యూఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టార్. నీకు ఆ మ్యాటర్ ఉంది, ఇది మరి ఉంచాలో సరే నీకు మ్యాటర్ ఉంది, నీకు తెలుసు ఆ విషయం, మా దగ్గర చెప్పిస్తున్నా క్లారిటీ కదా నీకు బాగా. నువ్వు ఇంట్లో చెప్పొచ్చా కదా లేదా అలా చెప్పలేదన్నా అలా నాన్న నాకు తెలిసిపోయింది మీకు తెలియలేదు జనానికి తెలిసిపోతుంది త్వరలో చాలా సార్లు చెప్పాను నా ముందే చాలా సార్లు చెప్పాను షీల్డ్కి కొత్త షాప్ వరకు కొత్త ఇల్లు కొట్టి కట్టండి. ఒకసారి బ్రహ్మానందం గారి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఆస్ట్రక్ అయిపోతాం. ఆయన చేసిన షీల్డ్ ఉంటాయి కదా అసలు ఒక వాసన వస్తుంది, సక్సెస్ వాసన, హిస్టరీ వాసన వస్తుంది. ఆ టైప్ లో నువ్వు కొన్నాళ్ళకి మీరు మా ఇంటికి రాలేదు ఎప్పుడు ఆల్రెడీ పెట్టి ఉంచండి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా సో మా ఫన్ అంతా పక్కన పెట్టేస్తే ఏప్రిల్ 23వ తారీఖు ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందండి. సో అందరూ తప్పకుండా థియేటర్స్ కి రండి, మాస్క్ వేసుకుని రండి. మీకు ఒక ఎక్సైటింగ్ న్యూ స్టోరీ అయితే చెప్పబోతున్నాం. డెఫినెట్ గా ఇలాంటి కథ మీరు తెలుగు సినిమా చూసి ఉండరు, నమ్మకంతో రండి. మీ నమ్మకాన్ని నిలబెడతాం, కొత్త సినిమా అయితే చూపిపోతున్నాం మీకు. ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ ఏప్రిల్ 23వ తారీఖున థియేటర్స్ రిలీజ్ అవుతుంది. తేజ సజ్జా ప్రియా వారియర్ చేసిన సినిమా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ అండ్ బిలీఫ్ రిగార్డింగ్ దిస్ ఫిలిం. తప్పకుండా మీరు అందరూ చూస్తారని, మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ బీవీఎస్ ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ తేజ సజ్జా అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన ఫిల్మ్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి గారు ప్రెసెన్స్తో ఎన్ఏ ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్. సో మలయాళం ఇష్క్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ రీమేక్ ఇది. సో ఏప్రిల్ 23 రిలీజ్ అవుతుంది. సో ఎలాగైతే జాంబీ రెడ్డి సినిమా చూసి తేజాన్ని మీరు అందరూ ఎంకరేజ్ చేశారో అలాగే ఇష్క్ కూడా చూసి తను ఎంకరేజ్ చేయాలని చెప్పి యాజ్ అ ఫ్రెండ్ ఐ విషింగ్ హిమ్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ వేర్ ఎ మాస్క్ అండ్ గో టు థియేటర్.